హిమాచల్ ప్రదేశ్లో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి రాజ్యసభ ఎన్నికల్లో భాజపాకు అనుకూలంగా క్రాస్ ఓటు వేసి ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సస్పెండ్ అయిన నేపథ్యంలో ప్రభుత్వంలోని ఓ మంత్రి భాజపా గూటికి చేరే అవకాశం కనిపిస్తోంది మంత్రి విక్రమాదిత్య సింగ్ ఢిల్లీలో ఇవాళ భాజపా పెద్దలతో సమావేశం అవుతారన్న వార్తలు వినిపిస్తున్నాయి హిమాచల్ రాష్ట కాంగ్రెస్ చీఫ్ ప్రతిభాసింగ్ కుమారుడైన విక్రమాదిత్య ఇప్పటికే సస్పెండ్ అయిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు అంతకుముందు ఆయన తన పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించి వెనక్కి తగ్గారు తమ వర్గం ఎమ్మెల్యేల పట్ల సీఎం సుఖ్వీందర్ సింగ్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఈ సందర్భంగా ఆయన ఆరోపించారు ఈ క్రమంలో రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ బాధ్యతల నుంచి విక్రమాదిత్యను తొలగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కాగా క్రాస్ ఓటింగ్ వల్ల సస్పెండ్ అయిన కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలను తిరిగి పార్టీలోకి చేర్చుకుంటామని సీఎం సుఖ్వీందర్ తెలిపారు